నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనకు సామెత ఉంది కదా, ఏముంది, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర. సోషల్ మీడియాలో వచ్చిన టాబ్లెట్లు చూసినా, అది ఎవరు రాశారో తెలవకపోయినా, అది వస్తున్నాయి సోషల్ మీడియాలో రకరకాల టాబ్లెట్లు, ఆశ్చర్యం కలుగుతుంది. అది దానికి ఎవరు సలహా ఇచ్చారు, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందంటే అర్థం పడతాం లేదు. ఎవరైనా ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారంటే ఫలానా డాక్టరు, ఆయన అర్హత ఏంటి, ఏ ఊర్లో ఉంటాడు, రేపు ఏదన్నా అయితే మనం సంప్రదించడానికి ఫోన్ నెంబర్ ఉండాలి. ఇవాళ సోషల్ మీడియాలో వచ్చేదాన్ని దేన్ని నమ్మద్దు. ఒక విషయం చెప్పమంటారా, ఇప్పుడు 2020 జనవరిలో మనకి ఏ మందు వాడాలో తెలవనప్పుడు అన్ని ప్రయోగాలు చేశాం. మలేరియా మందులు, హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే మందులు వాడాం. మనం వాడుతున్నాం ఏదో బ్రహ్మాండమని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గారు, మోడీ గారు ఫోన్ చేసి, అయ్యా మీ దగ్గర హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉందంట, మాకు కూడా మాకు ఇవ్వండి అంటే మనం అమ్మే వాళ్ళకి. ఈయన మన ప్రధానమంత్రి గారు, మా అవసరాలు తిరగకుండా నీకు ఇస్తాంలే అన్నాడు, ఇచ్చారు, అమ్మాం. ఆయన అది పనిచేయదని తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది అది పనిచేయదు. అది మలేరియా మందు, పనిచేస్తే కీళ్ళ నొప్పులకి, కీళ్ళవాతానికి పనిచేస్తుంది. ఆయన ఏం చేశాడంటే పనిచేయలేదు, సరే ఆ భారతదేశం వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, గుడ్ విల్ కోసం వాళ్ళకి ఇచ్చేయండి, మనం తీసుకెళ్ళి మందులన్నీ సముద్రం పోసేయమన్నాడు. ఎందుకంటే వాళ్ళకి మలేరియా ఉండదు. ఇంకా ఇప్పుడు కూడా ఈ మలేరియా మందు వాడుతున్నారు. ఆ మలేరియా మందు వాడాలా? ఇంకోటి, అప్పట్లో స్వైన్ ఫ్లూ మందు వాడేవాళ్ళం. ఆ స్వైన్ ఫ్లూ మందు పేరు ఫ్లూవిర్, FLUVIR, ఫ్లూవిర్ 75 మిల్లీగ్రామ్. అది స్వైన్ ఫ్లూకి వాడే మందుని 16 నెలలు అయిపోయిన తర్వాత ఇంకా వాడుతున్నారు, డాక్టర్ రాస్తున్నారు, వీళ్ళు వాడుతున్నారు, ఆశ్చర్య శక్తి ఉన్నాయని. ఇక అక్కడ తాగల, ఇది వైరసే, అది వైరసే, ఎయిడ్స్ వైరస్ వైరసే, ఈ కోవిడ్ వైరస్ వైరసే, ఏదైనా ఒకటేలే అనేసి HIV మందులు, ఎయిడ్స్ మందులు వాడేసాం. ఇంకా అక్కడక్కడ ఎయిడ్స్ మందులు కూడా వాడుతున్నారు, డాక్టర్లు వాడుతున్నారు, వీళ్ళు వాడుతున్నారు. ఇక అయిపోయిన తర్వాత కొన్ని ఇంజెక్షన్లు, ఈ వైరస్ని చంపేస్తుంది, అదవుతుంది, ఇదవుతుందని చెప్పి కంపెనీల వాళ్ళు మాయాజాలం చేశారు. వాళ్ళ బతుకు తెరుగు కోసం, కంపెనీల బతుకు తెరుగు కోసం ఆ పేర్లు ఏంటంటే రెమెడిసివిర్ అనే ఇంజెక్షన్. అది ఎందుకు పనికిరాదు, జనం క్యూలు కడుతున్నారు, దాని ఖరీదు 800 రూపాయలు, దాన్ని 25,000 అమ్ముతున్నారు హాస్పిటల్ వాళ్ళు. దీని బ్లాక్ మార్కెట్, పనిచేయని మందు, అది ఎందుకు పనికిరాదు. లక్షణాలను నివారించడంలో కానీ, మరణాలు తగ్గించడంలో కానీ దమ్మిడికి పనికిరాదు. రెమెడిసివిర్ ఇంజెక్షన్ శుద్ధ దండగ. అమెరికాలో కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ ఎవరు దాన్ని వాడరు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గారికి కోవిడ్ వస్తే ఈ రెమెడిసివిర్ మందు వాడారా? కనుక రెమెడిసివిర్ ఎవరు ఇంజెక్షన్ వాడద్దు. దాన్ని తలదన్నే ఈ 2 ఇంజెక్షన్లు ఉన్నాయి. ఇది ఎక్కువగా చాలామందికి తెలవదు, అక్కడక్కడ ఇంకా వాడుతున్నారు. ఇది 1,00,000 రూపాయలు అని చెప్పి బిల్లులు వేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఇటలీ జుకాబ్ అని, తోసిలి జుమాబ్ అని, ఇవి కూడా పనిచేయని మందులే. తోసిలి జుమాబు, ఇటలి జుబాబు పనిచేయవు. అవన్నీ సోరియాసిస్ అనే పొలుసుల వ్యాధి ఉంది కదా, దానికి వాడే మందులు, అవి కూడా పనిచేయవు. ఇవి, ఇది ఒక ధోరణి అయితే, ఇక మందుల షాపుల వాళ్ళు వాళ్ళే డాక్టర్లు అయిపోయారు. ఆయన మందులు అమ్ముకోవటం, ఆయన షాపులో ఏ మందులు ఉండే అమ్మాలి. కంపెనీల వాళ్ళు ఎవరైతే బాగా అమ్ముతారో వాళ్ళని భలే భలే అంటుంటారు. ఐవర్మెక్టిన్ అనేది ఒక ట్యాబ్లెట్ ఉంది, అది ఎందుకు, కోవిడ్కి దానికి సంబంధం లేదు, కోవిడ్కి పనిచేయదు. పరిశోధన పత్రంలో ఏం రాశారంటే, రోజుకు 150 కానీ 200 టాబ్లెట్ వాడితే కొద్దిగా ఏదో కొంచెం వైరస్ నెమ్మదిస్తుందని రాస్తే, 100, 150 టాబ్లెట్ వేసే బదులు ఒకటి వేస్తే అదేమి లొంగుతుందా? లొంగదు, వాడుతున్నారు. ఇంకా పైగా దానికి ఒక ప్రచారం, ఐవర్మెక్టిన్ వేసుకుంటే తగ్గదంట, అసలు జబ్బే రాదంట అని ప్రచారం చేస్తున్నారు. ఐవర్మెక్టిన్ ఎందుకు పనికిరాదు? ఇక మూడోది ఉంది, అది ఏప్రిల్ నెలలో అహ్మదాబాద్ కంపెనీ వాడు తయారు చేశాడు. వాడి ప్రచారం చూస్తే సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, న్యూస్ పేపర్లో, అబ్బాబ్బాబ్బా ఎంత ప్రచారం చేశాడు. వచ్చేసింది వచ్చేసింది, అదిగో వచ్చా, ఇదిగో వచ్చా, ఇక కోవిడ్ మొత్తం పోయింది, నా గోలి వేసుకుంటే ఇక అంతేను, కోవిడే ఉండదు అని చెప్పి ప్రచారం చేశాడు. అయ్యి అప్పుడో ఒక్కొక్కరికి 15,000 అయ్యాయి, ఇప్పుడు ఏ రేట్లు తగ్గినాయి, 5,000 అయ్యి, ఇన్ని 18-20 గొట్టాలు మింగాలి.
దాని వల్ల రోగం తగ్గకపోగా మనం రోగం కొనుక్కున్న వాళ్ళం అవుతాం. అవి వాడితే కాలేయము మూత్రపిండాలు చెడిపోతాయి. ఈ మందు ఫావి పెరావిర్ అనే మందు ఒక 10 కంపెనీలు తయారు చేస్తున్నాయి. అది ముడిసరికి ఎక్కడి నుంచి? జపాన్ నుంచి వస్తుంది. జపాన్ ప్రభుత్వం అక్కడే బ్యాన్ పెట్టాడు, నిషేధించేశాడు. ఇది పనిచేయదు, కోవిడ్కి ఇది ఎందుకు పనిచేయదు కనుక జపాన్లో ఫావి పెరావిర్ అనే మందు ఎవరు వాడద్దు అని చెప్పారు. ఇట్లా నిషిద్ధ మందులన్నీ, కాలం జల్లిన మందులన్నీ కూడా మనం వాడుతున్నామంటే ఏంటి అర్థం? ఇక అసలు పనిచేసే మందులు మూడే ఉన్నాయి. ఒకటి స్టీరాయిడ్ మందు, రెండు రక్తము గడ్డగట్టకుండా, రక్తము చిక్కబడకుండా, రక్తం పలచబరిచే మందు బ్లడ్ థిన్నర్. మూడోది ఊపిరితిత్తులు స్పాంజిలా ఉంటాయి, అవి గడ్డగట్టకుండా ఉపయోగించేది మాంటే కెల్సి. ఇవి కీలకమైన మందులు. ఇవి కాకుండా విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, జింకు, కాల్షియం అయ్యేందుకు, అయ్యన్నీ సైడ్ ఆర్టిస్టులు. ఈ స్టీరాయిడ్ మనం సినిమా షూటింగ్ చేయాలంటే సినిమాలో హీరో పాత్ర స్టీరాయిడ్ది, హీరోయిన్ పాత్ర ఎవరంటే ఈ బ్లడ్ థిన్నర్, కమెడియన్ పాత్ర ఎవరంటే మనం మాంటే కెల్సి. అంతేనా? మూడు ఉండాలి కదా, హీరో, హీరోయిన్, కమెడియన్ లేకుండా సినిమా ఉండదు కదా. ఈ మూడు లేకుండా మందులు రాసిస్తున్నారు పేషెంట్లకి. ఎవరు రాస్తున్నారు? వాట్సాప్లో వస్తున్నాయి. మనం పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉండాలా? పెళ్ళికి బ్రాహ్మణుడు ఉండాలా? ఆ ముగ్గురు ఉంటేనా పెళ్ళి? మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రేక్షకులు పర్వాలేదు. హీరో ఎవరు? స్టెరాయిడ్ మందు హీరో, బ్లడ్ థిన్నర్ హీరోయిన్, పురోహితుడు ఎవరంటే మాంటే కెల్సి. ఈ మూడు లేకుండా పెళ్ళి పెళ్ళి అంటే ఈ మూడు వాటిల. కనుక మనకి శ్రీరామ రక్ష, దివ్య ఔషధం, సంజీవని లాంటి మందు ఇవాళ ఈ కోవిడ్ చికిత్సకి గ్యారంటీలు మాట్లాడగలుగుతున్నామంటే స్టీరాయిడ్ బ్లడ్ థిన్నరు మాంటెక్ వాళ్ళనే. అనవసరమైన మందులు వాడి ఆరోగ్యం చెడబొట్టుకోకండి. జీవో పెట్టకో ఖాళీ అవుతుంది. పాజిటివ్ రాగానే హాస్పిటల్లో చేరిస్తే ఎంబటే రెమిడిసివర్ ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నారు. 4 ఇంజెక్షన్లు వేయటం 100,000 రూపాయల బిల్లు. అది 3,600 రూపాయలు ఉండేదాన్ని 100,000 రూపాయలు బిల్లు. జేబు ఖాళీ చేస్తారు, వెళ్ళండి అంటారు. ఇంటికి వస్తాడు, ఆ రెమిడిసివర్ పనిచేయదు. అసలు ఎక్కడా కూడా శాస్త్రీయ ఆధారము రెమిడిసివర్ పనిచేస్తుందని ఎక్కడ చెప్పలా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు కూడా ఈ పిచ్చిదనం చూసి ఆయనే ప్రకటించాడు, రెమిడిసివర్ పనిచేయదు, వాడద్దు అని. ఇక ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, అబ్బా లైన్లో నిలబడ్డారు చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో రెమిడిసివర్ ఇంజెక్షన్. వాళ్ళు ఎవరో డాక్టర్లు రాశారంట, వీళ్ళు లైన్లో నిలబడ్డారంట, కొరత ఉందని చెప్పి బ్రేకింగ్ న్యూస్ కోసమా? నీ బ్రేకింగ్ న్యూస్ వాళ్ళ ప్రాణాలను ప్రాణ సంకటం అయిపోద్ది. ఏంటి బ్రేకింగ్ న్యూస్? బాధ్యత లేదా ఎలక్ట్రానిక్ మీడియాకి? పనిచేయని ముందు గురించి కొరత ఉందని చెప్తారా? మీరు చెప్పాలి. ఇదంతా మీరు ఇట్లా నిలబడబాకండి, ఇది పనిచేయదు రెమిడిసివర్, దీనికి లైన్లో నిలబడబాకండి, ఈ కార్పొరేట్ హాస్పిటల్లు, ప్రైవేట్ హాస్పిటల్లు దోపిడీ చేస్తున్నాయి, రెమిడిసివర్ ఏ దేశంలో కూడా వాడట్లేదని చెప్పాల్సింది పోయి. ప్రభుత్వం సరఫరా చేయలేకపోతా ఉంది, చేయలేకపోతుంది, ప్రభుత్వ వైఫల్యం అంటావా? పనికిరాని మంది ఇచ్చి జేబు ఖాళీ చేసి ఆ రకంగా పిచ్చి వైద్యం చేయాలా? ఎక్కడన్నా అసలు ఆధారాలు ఉన్నాయా? రెమిడిసివర్ పనిచేస్తుంది, ఫ్యామీ పిరావిర్ పనిచేస్తుంది, ఐవర్మెక్టిన్ అనేది పనిచేస్తుందని ఎవరైనా చూపించండి. కనుక ఈ పిచ్చి మందులు, వాట్సాప్లో వచ్చిన మందులు వాడారా అంతే. మనకేదో రుణానుబంధం వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోతాం. తర్వాత మందుల షాప్ వాళ్ళు, వాళ్ళ షాపులో మందులు అమ్ముకోవడానికి ఏవో పిచ్చి మందులు చెప్తుంటారు. వాళ్ళు చెప్పి నేను నమ్మద్దు. మీరు కోవిడ్ అంటేనే స్టీరాయిడ్ ఎక్కడ, బ్లడ్ థిన్నర్ ఎక్కడ, మాంటెక్ ఎక్కడా అని అడగండి. మీ డాక్టర్ని ప్రశ్నించండి, మీ హాస్పిటల్ని ప్రశ్నించండి. నాకు ఐవర్మెక్టిన్ వద్దని చెప్పేసేయండి కరాకండిగా. నాకు ఐవర్మెక్టిన్ వద్దు, నాకు రెమిడిసివర్ వద్దు, నాకు ఫ్యావిపిరావిర్ వద్దు, మిగతా మందులు ఇవ్వండి, మూడు మందులు అని అంటే పనిచేసేయండి. ఇక ఎట్టగో బి కాంప్లెక్స్, సి, డిఈ, ఆ విటమిన్లన్నీ తిన్నా తినకపోయినా పెద్ద ఫరక్ పడదు. కనుక మనము మందుల గురించి ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలి, అప్పుడు ఎవరు మనల్ని మోసం చేయలేరు. మందుల షాప్ వాళ్ళు మోసం చేయలేరు, తర్వాత హాస్పిటల్ వాళ్ళు మోసం చేయలేరు, మనం మోసానికి గురి కాకుండా ఉంటాం. కనుక కరెక్ట్ అయిన మందులు వాడండి. వాట్సాప్లో వచ్చిన అక్కడ అది ఎవరు రాశారో తెలియదు. ఆ డోసులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. కనుక వాట్సాప్లో వచ్చే మందులు ఎవరు రాశారో, డాక్టర్ పేరు,
డాక్టర్ అడ్రస్ డాక్టర్ క్వాలిఫికేషన్ లేకుండా ఉంటే అది వాడద్దు. నేను ఎవరికైనా మందులు పంపిస్తే నా పేరుంది, నా డిగ్రీ ఉంది, నా సెల్ నంబర్ ఉంది పెట్టి పంపిస్తున్నాను వాట్సాప్లో. అట్లా పంపకుండా ఏదో ఆకాశరామ అన్న ఉత్తరంలాగా ఉన్న ప్రిస్క్రిప్షన్ మీరు వాడారా, ఇంకంతే మనతో ఈ భూమి మీద మీకు నూకలు జల్లినాయి. మరి ఓటర్ల జాబితా నుంచి ఓటు తొలగించాల్సిన అవసరం ఉంటుంది కనుక ఎవ్వరూ కూడా పేరు ఊరు లేని ప్రిస్క్రిప్షన్లు వాడద్దు, చాలా ప్రమాదకరము ప్రాణాపాయము.